नमस्ते वेलकम टू स्पेशल फोकस कल्याणम अनेदी कमनीय अदी अति मधुरमैंदी कल्याणम अंटे एंतो वैभोगमैंदी अलांटी कल्याणम इप्पुडु चाला चाला कास्ट्ली अयिंदी ఒకప్పుడు పెళ్లిళ్ళంటే అరటి ఆకులు కొబ్బరి మట్టలు ఆవుపేడతో అలికిన వాకిట్లు సాంప్రదాయమైన బాసా భజంత్రీలు వేద పండితుల వేదోచారణతో పెళ్లి మంత్రాలు కానీ ఇప్పుడు సీన్ మొత్తం చేంజ్ అయింది ఒకప్పుడు వివాహాన్ని ఇంటి ముందు సాంప్రదాయాలకు కట్టుబడి చేసేవారు తాజాగా నయా ట్రెండ్ తో చేస్తున్నారు ఇంటి ముందు చేయవలసిన పెళ్లిళ్ళు కాస్త తమ అడ్రస్ ను మార్చుకున్నాయి ప్రస్తుతం మ్యారేజీలన్నీ ఫంక్షన్ హాల్లు బ్యాంకెట్ హాల్లు పెద్ద పెద్ద హోటళ్లు గార్డెన్లకు మాయిపోయాయి ఇంటి ముందు పెళ్లిళ్ళల్లో ఇంటి నిండా జనం అంటే చుట్టాలతో నిండిపోయేది వారందరూ ఆప్యాయంగా పలకరించుకుంటూ పెళ్లి పనల్లో తల చెయ్యవేసి చేసేవారు ప్రేమగా బంధుత్వాలు బాంధవ్యాలతో పిలుచుకుంటూ అనేక రకాల ముచ్చట్లు పెట్టుకుంటూ సంబరంగా వివాహాన్ని చేసేవారు కళ్యాణం చేసే ఇంటి చేరి కష్ట సుఖాలను కూడా పంచుకునేవారు అలా పంచుకోవడం వల్ల ఒకరి భారాన్ని తగ్గించి కలిసికట్టుగా సమస్యను పరిష్కరించే ప్రణాళికలు వేసుకునేవారు అంతే కాదు ఆనందాల సమయాలకు కూడా తగిన ప్లానింగ్ వేసుకొని ముందుకు సాగేవారు ఇక ఇంటి నిండా ఉన్న చుట్టాలందరూ చాలా చాలా ఆటలు ఆడేవారు రుచికరమైన భోజనం తయారు చేస్తూ ప్రేమాప్యాలతో వడ్డించుకుంటూ పంతి భోజనాలు చేసేవారు ఇలా చేయటంలో ఉండే తృప్తే వేరు అంటుంటారు పెద్దలు కానీ ఇప్పుడు ఆ ఆనవాయితీ లేదు పెళ్లి సమయం అయిందా టైంకి ముహూర్తంలో అక్షంతలు వేసామా భోజనం చేసామా అక్కడి నుంచి బయటపడ్డామా అనేది ఈనాటి లెక్క దీనిపై నాటితరం నేటితరం మధ్య చిన్న సారూప్యత ఉంది అప్పటి పెళ్లిళ్ళతో కొన్ని లాభాలు ఉంటే ఇప్పటి పెళ్లిళ్ళతో కొన్ని లాభాలు ఉన్నాయి ఏది ఏమైనా పెళ్లి అనేది నాటికి నేటికి చాలా గొప్పది అనేది మాత్రం నిజం విరిసిన హృదయాలకు కలిపేది పెళ్లి బంధం వివాహం అనేది చాలా ఘనమైంది అంతేకాదు నాటికి నేటికి ఎంతో పవిత్రమైంది కళ్యాణం అయితే వివాహం చేసుకునే విధానంలో మాత్రం కాస్త మార్పులు వచ్చాయి దాని గురించి నేటి ఫోకస్ ఆకాశం దిగొచ్చి మబ్బులతో పందిరి వేయాలని ఊరంతా చెప్పుకునే ముచ్చటగా పెళ్లి జరగాలని ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు కేవలం పెళ్లి చేసుకునే వారే కాదు వారి వారి కుటుంబీకులు కూడా ఇలాంటివి జరగాలని ఎప్పుడూ కోరుకుంటారు మనసులను కలుపుతూ అందరూ ఒక్కటి అనే తరుణంగా వివాహం సాగుతుంది ఇక అప్పటి వరకు తెలియని అనేక బంధాలు ఒక్క పెళ్లితో ఒక్కటవుతాయి అప్పటి వరకు ఎరగని బంధాలను చుట్టరికాలను కలుపుకొని మురిసిపోయే సమయం కేవలం పెళ్లితోనే సాధ్యమవుతుంది పెద్దలందరి సమక్షంలో రెండు మనసులు ఒక్కటై అందరి ఆశీర్వచనం తీసుకొని మూడుముళ్ళ బంధంతో ఒక్కటవుతారు ఇది వారి వారి జీవితాలనే కాదు కుటుంబీకులను కూడా ఒక్కటి చేసేస్తుంది అయితే ఒకప్పుడు వివాహం అనేది ఎలాంటి ఆర్బాటం హంగు లేకుండా చాలా చాలా సింపుల్ గా జరిగేది ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు అక్కడికి వచ్చి బంధువులు అన్ని పనులు చేసేవారు అలా చేయటంతో అనేక మధుర క్షణాలు మిగిలిపోయేవి ఫలానా వారి కూతురు కుమారుడి వివాహం ఉందని చాలా కాలం ముందే తెలుసుకునేవారు నిశ్చితార్థం సమయంలో పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ముహూర్తంతో సహా వేద పండితుల చేత రాయించుకొని సిద్ధం చేసుకునేవారు అలా చేసుకోవడంతో వారి వారి ఉద్యోగాలు వ్యాపారాల్లో సెలవులు పెట్టుకోవడానికి ఆటంకం లేకుండా ఉండేవి కానీ ఇప్పుడు అలాంటిది జరగడం లేదు పెళ్లి ముహూర్తాలు చాలా త్వరగా పెట్టేస్తున్నారు రోజులకు అనుకూలంగా ఉండే విధంగా అంటే పెట్టుడు ముహూర్తాలతో పెళ్లిళ్లు జరుపుతున్నారు పండితులు కొందరు వారి వారి డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇలాంటి వివాహాలు చేస్తున్నారని అవగతమవుతుంది అలాంటివి చేయటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇవే కాదు కొన్ని పెళ్లిళ్ల పేరయ్యల ద్వారా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నేటి తరంలో ఉన్నాయి ఇక పెళ్లి చూపులు చేసే వేదికల వల్ల కూడా సమస్యలు ఫేస్ చేసే దుస్థితిని ఇప్పుడు ఉందనే వాదన కూడా ఉంది ఇలాంటివి చేయడం వల్ల ముచ్చటగా గడపవలసిన దాంపత్య జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుంది ఎన్నో కలలు ఆశలతో కొత్త జీవితాలను ప్రారంభించాలనుకున్న వారికి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు చిక్కుల్లా మారిపోయాయి వీటికి చెక్ పెట్టాలంటే కుటుంబంలోని పెద్దలు ఆచితూచి అడుగు వేయాలని అనేక ఉదాహరణల ద్వారా తెలుస్తుంది
కానీ ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలనే నిబంధనతో యువతి యువకులను ఒక్కడి చేసేవారు. పెద్దలు అన్నీ చూసి వారి వారి కుటుంబాల నేపథ్యాలు తెలుసుకొని మూడు ముళ్ళ బంధానికి సిద్ధమయ్యేవారు. దీంతో ఎక్కువగా సమస్యలు లేకుండా అనేక జీవితాలు వివాహ బంధంతో ఒక్కటిగా మారి సాఫీగా లైఫ్ లీడ్ చేసేవారు. ఒకప్పుడు పెద్దల మాట చద్దిమూట అనే విధంగా ఉండేది. వారు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వారితో బంధానికి సిద్ధమయ్యేవారు. అన్ని సందర్భాల్లో కాకపోయినా ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు తలెత్తేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎవరి జీవితానికి వారే బాధ్యులనే సత్యంతో ముందుకు సాగుతున్నారు. తమ తమ జీవితానికి ఎలాంటి భాగస్వాములు కావాలో ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నారు. ఇక జనాభా కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. యువత యువకులు ఎక్కువ అవడంతో మ్యాట్రిమోనీ లాంటి సమస్యలు పుట్టుకొచ్చాయి. వీటితో అనేక మందికి ఉపాధి కూడా లభ్యమవుతుంది. ఒకప్పుడు ఇంటి ముందు పెళ్లిళ్లతో బంధువులు చేసే సహాయంతో వివాహాలు చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటివి లేవు. వివాహం చేసుకోవడానికి వేదికలుగా ఫంక్షన్ హాళ్లు, గార్డెన్లు, మంటపాలు, హోటళ్లు సిద్ధమయ్యాయి. వల్ల కూడా చాలా మందికి ఉపాధి లభ్యమవుతుంది. పెళ్లి వేదికలను శుభ్రం చేసేవారు, అక్కడ వంట సామాగ్రిని అమర్చేవారు, మంటపాలను మెయింటైన్ చేసేవారే కాకుండా అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులు, మేనేజర్లు లాంటి అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ఒకప్పుడు ఇంట్లోని వాళ్లే వంట చేసుకుని వడ్డించుకుని తినేవారు. నేటి కాలంలో క్యాటరింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల క్యాటరింగ్ చేసేవారికి మంచి ఉపాధి లభిస్తుంది. పెళ్లిళ్ల సంఖ్యను బట్టి వారికి గిట్టుబాటు అయ్యే పరిస్థితులున్నాయి. వంట చేసే మాస్టర్లు అక్కడ చేసే వర్కర్లే కాకుండా చదువుకునేవారు, ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ పార్ట్ టైం గా చేసుకునే వారికి క్యాటరింగ్ సెంటర్లు ఎంతో ఉపయుక్తంగా మారాయి. ఒక పని ముగించుకొని ఆ తర్వాత సమయంలో పెళ్లిళ్లలో వడ్డింపులు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో మంచి చదువు చదవాలనుకునే తలంపుతో ఉన్నవారు వారి ఖర్చుల నిమిత్తం క్యాటరింగ్ బాయ్స్ గా పనిచేసి ఎంతో కొంత సంపాదించుకొని ఉపయుక్తంగా మలుచుకుంటున్నారు. ఇక ఇప్పటి ట్రెండ్ లో మ్యారేజ్లు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లతో ఫోటోగ్రఫీ వ్యవస్థ చాలా విస్తృతమవుతుంది. ఫోటోగ్రఫీని కెరియర్ గా ఎంచుకున్న వారికి వివాహాలు మంచి భవిష్యత్తునిస్తున్నాయనేది నూటికి నూరు పాలు నిజం. ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫిక్లతో అనేక మంది వారి వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు, వీరికుండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఫోటోగ్రఫీయా మజాకా అనే రేంజ్ లో వీరి అవసరం ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్, వివాహ మహోత్సవం షూట్, రిసెప్షన్లను వీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడానికి వారి వారి రేంజ్ని బట్టి, వారి వారి పనిని బట్టి, వారు ఉపయోగించే టెక్నాలజీని బట్టి వారి బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఇక వీరితో పాటు మేకప్ అనేది కూడా చాలా కీలకంగా మారింది ప్రస్తుత కాలంలో. పెళ్లి కూతురు, పెళ్లి కుమారులతో పాటు వారి కుటుంబంలోని సభ్యులకు మేకప్ చేస్తూ చాలా మంది ఉపాధిని పొందుతున్నారు. వారు చేసే మేకప్ ను బట్టి వారికి సొమ్ము సమకూరుతుంది. ఇక పెళ్లిళ్లలో ఉపయోగించే బాజా భజంత్రీలు, బ్యాండ్, టీజే, సౌండ్ సిస్టమ్స్ వారు కూడా వివాహ మహోత్సవాలపై ఆధారపడుతున్నారు. డెకరేషన్ చేసేవారు వివిధ రకాలుగా పెళ్లి మండపాలను డిజైన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక వస్త్రాలకు కూడా మంచి డిమాండే ఉంటుంది. ఎవరి అభిరుచి బట్టి వారు వస్త్రాలను డిజైన్ చేపించుకుంటున్నారు. దీంతో ఫ్యాషన్ డిజైనర్లకు కూడా పెళ్లి తంతుతో మంచి డిమాండ్ ఉందనవచ్చు.
నగల వ్యాపారం కూడా భారీ స్థాయిలో పెళ్లి సీజన్లో భారీ స్థాయిలో జరుగుతుంది. తమ తమ స్థాయిని బట్టి నగలు కొనుగోలు చేయడానికి చాలా మంది రెడీ అవుతున్నారు. నిక్కచ్చిగా చెప్పాలంటే పిండికి తగ్గ రొట్టె అన్నట్టు బడ్జెట్ను బట్టి పెళ్లిలు జరుగుతున్నాయి. వారి వారి పనితరాన్ని టాలెంట్ను ఉపయోగించుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్ళు అనేవి వారి వారి కుటుంబాల్లోని బంధువులు చుట్టాలు కలిసి చేసుకునేవారు. కానీ రాను రాను వాటిలో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ కొత్త కొత్త హంగులను చేకూర్చుకుంటూ సాగుతున్నాయి. నీటి వివాహ బంధాలు చాలా మందికి ఉపాధిని కల్పిస్తూ అనేక మంది కుటుంబాలకు జీవనోపాధిగా మారిపోయింది. ఒకప్పుడు చిన్నగా కొన్ని కుటుంబాలు కలిసి చేసే వివాహం ఇప్పుడు చాలా పెద్దదిగా మారిపోయింది. అనేక కుటుంబాలకు అన్నం పెట్టేదిగా వివాహ మహోత్సవాలు మారిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏడాది పెళ్లిళ్ల సీజన్ భారీ ఎత్తునే జరగనున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో చాలా మందికి ఉపాధి కూడా పుష్కలంగా లభ్యమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగే వివాహాల సీజన్లో దేశవ్యాప్తంగా జరిగే 35,03,000 బంధాలతో 4,00,000 కోట్లకు పైగా వ్యాపార అవకాశాలు ఏర్పడతాయని అఖిల భారత వ్యాపారుల సామాఖ్య అంచనా వేసింది. ఇందులో 100,00,000 కోట్ల వ్యాపారం ఢిల్లీలో జరిగే 3,50,00,000 పెళ్లిళ్లతోనే సమకూరనుంది. దీంతో బంగారం, బట్టలు, మ్యారేజ్ హాల్స్, డెకరేటర్స్, క్యాటరింగ్ సంస్థలు, ఈవెంట్ మేనేజర్లకు మంచి డిమాండ్ ఏర్పడనుంది. పెళ్లిళ్లతో పాటు పెళ్లి ఖర్చులు పెరిగిపోతున్నాయి. కట్న కానుకలతో పాటు వధూవరుల తల్లిదండ్రుల ఖర్చులకు ఏమాత్రం వెనుకాడడం లేదు. కొంతమంది తల్లిదండ్రులైతే అప్పులు చేసి మరీ తమ పిల్లల పెళ్లిళ్లు గ్రాండ్ గా చేసేందుకు ఇష్టపడుతున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 32,00,000 పెళ్లిళ్లు జరిగితే 4,00,000 కోట్ల వ్యాపార అవకాశాలు ఏర్పడినట్లు సిఐటి తెలిపింది. ఈ సీజన్ లో జరిగే 16,00,000 పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి సగటున 3,00,000 నుంచి 6,00,000 వరకు ఖర్చవుతుందని సిఐటి స్పష్టం చేసింది. ఇంకో 12,00,000 పెళ్లిళ్లకు సగటున 10,00,000, 6,00,000 పెళ్లిళ్లకు 25,00,000 ఖర్చవుతాయని అంచనా వేశారు. మిగతా 100,000 పెళ్లిళ్లకు సగటున 50,00,000 నుంచి 1,00,000 పైన ఖర్చు చేస్తారని సిఐటి తెలిపింది. కాలంలో వివాహాలు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఇవి పెళ్లింటి వారికి కొంత భారంగా కూడా అవ్వవచ్చు.
కానీ చాలా మంది కుటుంబాలను వివాహ మహోత్సవాలు పోషిస్తున్నాయి. వివాహాల ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ అది మంచికే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అనేక మందికి కడుపు నిండా తిండి లభిస్తుంది. వారి వారి కుటుంబాలను పోషించుకోవడానికి మ్యారేజ్లు కీలకంగా మారాయి. ఖర్చులతో కూడుకున్న వివాహ బంధాలు మంచికే అనే వాదనలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకప్పటి పెళ్లి బంధాలు చాలా స్ట్రాంగ్ ఉండేవి. అవి పునాదుల నుంచి కూడా చాలా గట్టిగా ఉండి కలకాలం నిలిచేవిగా ఉండేవి. ఇప్పటి కాలంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కొన్ని బంధాలు అంత స్ట్రాంగ్ లేవు. ఎంత ఖర్చుతో చేసుకున్నా ప్రేమ ఆప్యాయతలు కొరవడితే బంధం నిలవదు అనేది వాస్తవం. అందుకే పాత తరం పోకడలను ఫాలో అవుతూనే కొత్త తరం స్టైల్ను అవలంబించాలనేది చాలా మంది అభిప్రాయం. చాలా డబ్బులను వెచ్చించి చేసుకోవడంతోనే కాదు, బంధాలను దృఢంగా చేసుకొని వివాహాలు చేసుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా ఒక్కో కుటుంబంలోని బంధువులందరూ కలిసి చేసుకునేది కాస్త కొత్త ట్రెండ్లో అనేక కుటుంబాలు కలిసి చేస్తున్నాయి. ఇది ప్రత్యక్షంగా జరగకుండా పరోక్షంగా అనేక కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తుంది. ఒక్క వివాహం అనేక కుటుంబాలను సురక్షితంగా ఉంచుతుంది. ఇలాంటి వాతావరణం కేవలం భారతదేశంలోనే ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సాంప్రదాయం మొత్తం ప్రపంచ కల్చర్గా మారాలని, మారుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. రేపు మరొక ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.